దేవరకొండ శాసనసభ్యులు పెద్దలు అన్న రవీంద్ర కుమార్ గారు, గౌరవనీయులు మన పార్టీ రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి పెద్దలు, శాసన మండలి మాజీ సభ్యులు ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి గారు, గౌరవనీయులు డాక్టర్ దాసోజు శ్రవణ్ గారు, గౌరవనీయులు సోదరుడు మన అనంత్ గారు, అమిత్ గారు, మరి ఈరోజు మునుగోడు నియోజకవర్గంలోని తన బలం బలగం మొత్తాన్ని కూడగట్టుకొని పండుగ పూట అయినప్పటికీ అది కూడా ఇంత ఉదయం పూట పొద్దున 10కి జనరల్గా ఏ మీటింగ్ కాదు. అట్లాంటిది మరి మీ కమిట్మెంట్ స్రవంతి గారి పట్ల ఎట్లుందో దీన్ని బట్టే తెలుస్తూ ఉంది. తన తన ముఖ్యమైన నాయకులను ముఖ్యమైన అంచెల్లో తీసుకొని ఈ పండుగ పూట మరి దీపావళి రోజు రాష్ట్రంలో వెలుగులు నిండాలి, రాష్ట్రంలో మంచి పరిపాలన రావాలి అంటూ మా సోదరి ఆత్మీయ పెద్దలు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారి కూతురు గౌరవనీయురాలు శ్రీమతి పాల్వాయి స్రవంతి గారు వస్తున్నందుకు వారికి హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ఒక సోదరుగా వారికి వారితో వచ్చిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం, హృదయపూర్వకంగా మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఎన్నికలు రాజకీయాల్లో ప్రజాస్వామ్యంలో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంటాయి పోతుంటాయి. జనరల్గా అది ఒక ఘట్టంగా ప్రజాస్వామ్యంలో గత 5 సంవత్సరాలకి ప్రజలు ఎందుకంటే తమను ఏ దిశలో ముందుకు తీసుకోవడానికి ఎవరు కరెక్టు అని ఆలోచించే సందర్భం కాబట్టి వస్తుంటాయి పోతుంటాయి. కానీ మునుగోడులో మనం ఒక విచిత్రమైన పరిస్థితి చూస్తాం. మరి ఎందుకు చేయాల్సి వచ్చిందో నాకు తెలియదు. ఆనాడు 2018లో శాసనసభ్యుడిగా ఎన్నికైన రాజగోపాల్ రెడ్డి గారు ఏ కారణం చేత ఆనాడు తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసిందో, ఏ కారణం చేత కాంగ్రెస్ పార్టీ విడిచిపెట్టిపోయిందో, ఏ కారణం చేత అది విడిచిపెట్టిపోయి మరి బీజేపీ కరెక్ట్ అని బీజేపీలోకి పోయిందో, మళ్ళీ అన్నకెళ్ళి మళ్ళీ ఎందుకు మళ్ళీ ఎందుకు పోయిందో, ఎందుకు ఆ ఉప ఎన్నిక తెచ్చిందో, ఎందుకు ఎంత హడావుడి చేసి మొత్తం మునుగోడులో రాష్ట్రం అంతటా ఒక 2-3 నెలల పాటు పరిపాలన అస్తవ్యస్తమయ్యేటట్టు చేసిందో మరి ఆయనకే తెలియాలా, మళ్ళీ అలా ఆయన చేర్చుకున్న కాంగ్రెస్ పార్టీకే తెలియాలి. ఎందుకంటే నిజంగా కూడా కొన్ని కొన్ని సందర్భాలు చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది, అసాధారణం కూడా అనిపిస్తుంది. ఇవాళ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారి ఫ్యామిలీ ఈరోజు కాదు, గత 50-60 సంవత్సరాలుగా నెహ్రూ గారి కాలం నుంచి కాంగ్రెస్ పార్టీతో విశ్వాసంగా కాంగ్రెస్ పార్టీతో మొదటి నుంచి మరి కాంగ్రెస్ గెలిచిన ఓడిన ఎత్తుల్లో పల్లాల్లో ప్రస్థాన ఉత్థానాల్లో అన్నిట్లో ఆ పార్టీని నమ్ముకొని ఒక విశ్వాసమైన ఒక సైనికుడిలాగా పనిచేసిన కుటుంబం పాల్వాయి గారి కుటుంబం. ఒక సందర్భంలో నాకు బాగా గుర్తుంది, నేను మన స్రవంతి గారితో కూడా చెప్పిన గోవర్ధన్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమం టైంలో ఒకసారి కేసీఆర్ గారితో కలిసి కూర్చున్నారు. పెద్దలు కాబట్టి వారి సలహాలు సూచనలు స్వీకరించడానికి కేసీఆర్ గారు అన్న మీరు అన్ని చూసినారు, 52 నుంచి మొదటి ఎలక్షన్ నుంచి చూసిండ్రు మీరు భారతదేశంలో, 52 నుంచి ఆనాడు నెహ్రూ గారి నుంచి 56 నుంచి అన్ని చూసుకుంటూ వచ్చిండ్రు, అన్ని ప్రభుత్వాలు చూసిండ్రు, ఎంతోమంది ప్రధానమంత్రులతోనే డైరెక్ట్గా కలిసి పనిచేసిండ్రు మీరు, ఇందిరాగాంధీతోని నెహ్రూతోని తర్వాత రాజీవ్ గాంధీతోని మన్మోహన్ సింగ్తోని అందరితో పనిచేసిండ్రు మీరు. మనం ఏమేమి చేస్తే బాగుంటుందన్న మీరు మీరు కూడా చెప్పుకోండి, ఎందుకంటే నల్గొండలో మీలాంటి పెద్దల అండ అవసరం ఉంది, మీలాంటి పెద్దలు మరి వస్తే బాగుంటుంది అని అడిగితే వారు ఒక మాట చెప్పారు అన్నాడు. ఏమన్నారంటే ఆ రోజు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారి మాట, చంద్రశేఖర్ నేను ఈరోజు కాదు స్టూడెంట్ పాలిటిక్స్లో నేను అసోసియేట్ అయినా కాంగ్రెస్ పార్టీతోని, స్టూడెంట్ రోజుల నుంచి ఇక అనుబంధం ఏర్పడ్డది నాకు నెహ్రూ కుటుంబంతో, ఇక అట్లే ఇక ఎత్తుల్లో పల్లాల్లో కింద పడ్డా మీద పడ్డా విశ్వాసంతో నమ్ముకొని పనిచేసిన పనిచేసి జీవితం అంతా వాళ్ళకే సేవ చేసిన, ఇక నేను ఈ టైంలో నేను అట్లాంటి నిర్ణయం తీసుకోలేను కానీ తప్పకుండా మీ నాయకత్వంలో తెలంగాణలో మంచి జరగాలని కోరుకుంటున్నా, నేను ఆల్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్, తప్పకుండా మీకు మంచి జరగాలని కోరుకుంటున్నా, రాష్ట్రానికి మంచి జరగాలని కోరుకుంటున్నా అని చెప్పి తాను మాత్రం నేను జీవితంలో ఒకటే పార్టీలో ఉన్నాయి దానిని ఉండిపోతా. పెద్ద మంచి చాలా గంభీరంగా అంటే తెలంగాణ బాగుండాలి, తెలంగాణ బాగుండాలన్నప్పుడు తప్పకుండా మీ ప్రయత్నాలు మీరు సాగించండి అని చెప్పి ఆ రోజు ఆశీర్వాదం ఇచ్చింది. వాళ్ళ నిజంగా వారి కూతురు పాల్వాయి స్రవంతి గారిని కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ట్రీట్మెంట్ చేసి